అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అటు భక్తులను ఇటు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న దేవీపురం శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రాశస్త్యాన్ని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ విద్యా ట్రస్ట్ డైరెక్టర్ కందర్ప రమా ప్రభాకర్ మీడియాకు వివరించారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం శారదా ఋతువు దసరా బ్రహ్మోత్సవంలో దేవీపురంలో జరుగు కార్యక్రమాలు నేడు పాడ్యమి. ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాల్ని మొదట గోమాతకి పూజ చేసి ప్రారంభిస్తాము. ఆ తర్వాత ఒక పక్క కలశాలన్ని ఏర్పాటు చేసే మండపారాధన, ఆ తర్వాత అమ్మవారతాలకు ఉత్సవమూర్తిని ఈ గుడి తాలూకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మేళతాళాలతోటి, తర్వాత పువ్వులు పళ్ళు అలంకార వస్తువులు అన్నీ కూడా తీసుకుని సువాసనతో తీసుకుని అమ్మవారిని ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన జరుగుతుంది. అదేవిధంగా రోజు కూడా ఇక్కడ హోమం కూడా జరుగుతుంది. లలితా సహస్రనామావళి పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ, తర్వాత ఖడ్గమాల పారాయణ ఇవన్నీ కూడా జరుగుతాయి. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. సాయంత్రము రోజు కూడా ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటూ ఉంటుంది. ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, రేపేమో సంగీతం ప్రోగ్రామ్ ఉన్నది. ఈ రకంగా దేవీపురంలో బ్రహ్మోత్సవాలు 15 రోజులు జరుగుతాయి. రోజు కూడా ఇక్కడ కామాఖ్య పీఠంలోని ఉదయం 9 నుంచి 12 వరకు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా కళావాహనం అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి ఇక్కడ కార్యక్రమాలు. ప్రత్యేకించి సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని అలంకారం విశేషంగా ఉంటుంది. మొదటి 3 రోజులు మహాకాళి అమ్మవారిగా, ఆ తర్వాత 3 రోజులు మహాలక్ష్మిగా, ఆ తర్వాత 3 రోజులు మహాసరస్వతిగా అలంకారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దుర్గా, ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకారం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ కుంకుమ పూజలు అభిషేకాల్లో పాల్గొని హోమంలో పాల్గొని ఆ తర్వాత ఈ పారాయణలు చేసుకోవచ్చు. లలితా సహస్రనామం ఈ రోజులు అందరూ చదువుతున్నారు కాబట్టి లలితా సహస్రనామావళి పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ, ఖడ్గమాల పారాయణ ఇవన్నీ కూడా చేసుకుని నిండుగా అమ్మవారి దీవెనలు, అమ్మవారి కటాక్షము, అమ్మవారి అనుగ్రహం నిండుగా పుచ్చుకుని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మా మనవి.